హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చోటు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి పోలవరం. సో ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకు కంప్లీట్ అయ్యింది, సో పోలవరం ప్రాజెక్ట్ ఎలా ఉంది, అలాగే కాపర్ డ్యామ్ ఎంతవరకు కంప్లీట్ అయ్యింది అనే దాని గురించి అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. సో ఎవరైతే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఓకే గైస్, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు నేను పోలవరం ప్రాజెక్ట్కి అయితే మాత్రం బయలుదేరి వెళ్తున్నానండి. అంటే మా టీం మొత్తం కూడా ఒక ట్రావెలింగ్ వ్యాన్ అనేది అయితే మాట్లాడుకొని బయలుదేరుతున్నాం. సో వ్యాన్ కోసం అయితే వెయిటింగ్. ఇప్పుడు వ్యాన్ వస్తే ఇంకా బయలుదేరి వెళ్ళడమే. సో వ్యాన్ అయితే వచ్చేసింది, వ్యాన్లో ఎక్కేస్తున్నాము. మా బ్యాచ్ కూడా చూడొచ్చు మీరు. సో ఇది వచ్చేసి మా బ్యాచ్ అండి. మా బ్యాచ్ మొత్తం కూడా ఒక వ్యాన్ అయితే మాట్లాడుకొని పోలవరం ప్రాజెక్ట్కి అయితే వెళ్తున్నాము. సో ఈరోజు మొత్తం మీకు పోలవరం ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను. పెట్రోల్ డీజిల్ బంక్ అయితే వచ్చాము. సో డీజిల్ అయితే కొట్టించాలి. సో ఫుల్ ట్యాంక్ అయితే చేస్తున్నాం. సారపగ పెట్రోల్ బంక్ అండి. నైట్ 2:00. సో ఈ పెట్రోల్ బంక్లో ముందు ఈ పెట్రోల్ కొట్టేవాడిని లేపడానికి మాకు చాలా టైం పట్టింది. ఇక్కడే దగ్గర దగ్గరగా మాకు 20 మినిట్స్ దాకా వేస్ట్ అయింది. అంటే వాళ్ళు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీజిల్ లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఆ టైంలో లేచి కొట్టాలంటే వాళ్ళకు కూడా కొంచెం చిరాగ్గా ఉండి వాళ్ళైతే డీజిల్ అయితే పంప్ చేయట్లేదు. వీళ్ళకి నైట్ డ్యూటీ ఎందుకు వేస్తున్నారు అనేది అయితే నాకైతే అర్థం కావట్లేదండి. సో మన పెట్రోల్ వచ్చేసేసి ఫుల్ ట్యాంక్ 6,001 అయిందండి. ఫుల్ ట్యాంక్ అయితే అయింది. సో ఇప్పుడు బయలుదేరుతున్నాం. సో ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం సారపాక అంటే భద్రాచలం నుంచి అయితే వ్యాన్ వచ్చింది. సో భద్రాచలంలో మా కొలీగ్స్ అందరూ ఉన్నారు. సో అక్కడ నుంచి వ్యాన్ అయితే వచ్చింది. అక్కడ నుంచి మనం సారపాక వచ్చాము. సారపాకలో బంక్లో పెట్రోల్ కొడుచుకొని బూర్గంపాడు, కునూరు, అశ్వరావుపేట ఈ రూట్లో అయితే మాత్రం మనం బయలుదేరి వెళ్తున్నాము. సో ఇక్కడ మనకి రూట్ అనేది అశ్వరావుపేట రూట్ ఏదైతే ఉందో ఈ రూట్ అయితే మాత్రం అస్సలు బాగోదండి. కాకపోతే మనం వెళ్ళాలి అనుకుంటే ఈ రూట్లో వెళ్తేనే మనకి దగ్గరగా ఉంటుంది కాబట్టి వెళ్ళడం తప్ప మనకి ఇంకో ఆప్షన్ అయితే లేదు. అశ్వరావుపేట రూట్ చూడొచ్చు మీరు ఎన్ని గుంతలు ఉన్నాయో. చాలా గుంతలు అయితే ఉన్నాయి. సో ఈ అశ్వరావుపేట దగ్గరలో అయితే ఉన్నామండి. అండ్ చూస్తే మార్నింగ్ వ్యూ రా. సో ట్రావెలింగ్ చేసి చేసి అలసిపోయి కొంచెం రెస్ట్ అండి. అంటే మీకు ఆల్రెడీ తెలుసు రెస్ట్ ఎందుకు తీసుకున్నాము. అండ్ పోలవరం ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. సో పోలవరం స్టార్టింగ్లో అయితే మనకు టెంపుల్ అయితే తగులుతుంది. సో ఈ టెంపుల్ రూట్ నుంచి కనుక మనం వెళ్ళొచ్చు. మనకి రైట్ సైడ్లో చూసినట్లయితే మాత్రం మొత్తం గోదావరి ఉంటుందండి. ఇదంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం అండి. మీరు చూసుకోవచ్చు
అండ్ పోలవరం స్టార్టింగ్ అంటే పోలవరం డ్యామ్కి వెళ్ళాలంటే స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. సో ఆ బోర్డు ఏదైతే ఉందో బోర్డు నుంచి స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకి ఎంట్రన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి పోలవరం ఎంట్రన్స్లో చెక్ పోస్ట్ ఉంటుందండి. చెక్ పోస్ట్ దగ్గర బోటింగ్ ఏరియా అంటే ఇక్కడ నుంచి మనం పాపికొండలు కానీ రాజమండ్రి కానీ వెళ్ళాలనుకుంటే మాత్రం ఇటు నుంచే వెళ్ళాలి. సో ఇదంతా మనకి బోటింగ్ ఏరియా. ఇక్కడ బ్లాస్టింగ్ చేసిన రాళ్ళు అవి ఇవి అన్నీ కూడా తీసుకొచ్చేసారు. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే మేము వెళ్ళి పోలవరం ప్రాజెక్టులోకి వెళ్ళడానికి పర్మిషన్ అడిగితే పర్మిషన్ అయితే గ్రాంటెడ్ చేయలేదండి. ఎందుకంటే కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ కాపర్ డ్యామ్ దగ్గర అయితే బ్లాస్టింగ్ అయితే జరుగుతుంది. సో ఈ బ్లాస్టింగ్ వల్ల మమ్మల్ని అయితే ఆపేశారు. సో పోలవరం ప్రాజెక్ట్ వరకు వెళ్ళాలి అనుకుంటే కనుక వెళ్ళొచ్చు, కాపర్ డ్యామ్కి అయితే వెళ్ళలేదు ఎందుకంటే అక్కడ బ్లాస్టింగ్ జరుగుతుందని చెప్పేసి వద్దని చెప్పేసి అన్నారు. సో మా ట్రావెలింగ్ వ్యాన్ కూడా రెడీగా ఉంది, సో ఆపేశారు. అండ్ చాలాసేపు బతిమలాడిన తర్వాత మాకు పర్మిషన్ అయితే యాక్సెప్ట్ చేశారు. బట్ కాపర్ డ్యామ్కి అయితే కాదు, అక్కడ బ్లాస్టింగ్ జరుగుతుందని చెప్పి అక్కడ వద్దన్నారు. సో పోలవరం ప్రాజెక్ట్ వరకు అయితే ఎలో చేశారు. అలాగే మాతో పాటు ఇద్దరు సెక్యూరిటీ అంటే ఎస్పీఎఫ్ వాళ్ళు కూడా మాతో పాటు అయితే ట్రావెల్ చేస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా కొంచెం ఏదైతే డ్యామ్ ఉందో డ్యామ్ దగ్గర వాళ్ళకి డ్యూటీ అయితే ఉంది. సో ఆ డ్యూటీ కోసం అని చెప్పేసి మాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. ఇదంతా కూడా మనకి పోలవరం ఎంట్రన్స్ అండి. అంటే పోలవరం ఏదైతే చెక్ పోస్ట్ ఉంటుందో లోనకి పంపించడానికి అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్స్ దాకా అయితే లోనకి వెళ్ళాలి డ్యామ్ దగ్గరికి వెళ్ళాలంటే. సో మీకు డ్యామ్ ఆల్రెడీ కనిపిస్తుంది, మీకు ఇంకా దగ్గర నుంచి కూడా డ్యామ్ని అయితే చూపిస్తాను. సో డ్యామ్స్ ఎన్ని ఎన్ని గేట్స్ ఉన్నాయి, అలాగే ఆ డ్యామ్ ఎలా ఓపెన్ అవుతుంది, హైడ్రాలిక్ సిస్టమ్స్ ఏంటి అన్నీ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిల్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోలవరం ఎంట్రన్స్ ప్రాజెక్ట్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాము. సో మీరు స్ట్రైట్గా చూసుకున్నట్లయితే మీకు ప్రాజెక్ట్ అయితే కనిపిస్తుందండి ఆల్రెడీ. పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ ఏదైతే ఉందో డ్యామ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి రైట్ కెనాల్ అలాగే లెఫ్ట్ కెనాల్ కూడా ఉందండి. రైట్ కెనాల్ ఏదైతే ఉందో అది మనకి నేను ముందు చూపిస్తాను వీడియోలో. అక్కడైతే ఒక కొండకైతే ఒక టన్నల్ అయితే రెడీ చేస్తున్నారు. ఈ టన్నల్ ద్వారా మనకి విజయవాడ ఏదైతే ఉందో, విజయవాడ కృష్ణా నది బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ కృష్ణానది వాటర్ కూడా దీంట్లో కలుస్తుంది. సో ఈ టన్నల్ ద్వారా మనకి గోదావరి నీటిని కృష్ణానదిలో అయితే కలపడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయి, ఒక టన్నల్ అయితే రెడీ అవుతుంది. లోనకి మాత్రం చాలా లెంత్ ఉందండి, అంటే ఆల్మోస్ట్ 3-4 కిలోమీటర్స్ ఉంది. చూడొచ్చు మీరు మాకైతే ఎస్పీఎఫ్ వాళ్ళని కూడా మాతో పాటు అయితే తీసుకెళ్తున్నాము. అంటే వాళ్ళకి అక్కడ డ్యూటీ ఉంది, సో వెహికల్స్ ఏమీ లేవు ఆ టైంకి మా వెహికల్ రావడం వల్ల మాతో పాటు అయితే పంపించారు. ఈమెయిల్ ఏదైతే ఉందో ఈమెయిల్ కంపెనీ వాళ్ళు అయితే మాత్రం ఈ ప్రాజెక్ట్ని తీసుకొని కంప్లీట్ చేస్తున్నారు. సో ఈసారి డ్యూటీ వచ్చేసి ఇక్కడ, సో ఈసారి అనేది మనకి ఏదైతే ఉన్నారో స్పెషల్ ఫోర్స్ వాళ్ళు ఇక్కడ దిగిపోతారు. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి హెలీప్యాడ్ అంటే మనకి ఎవరైతే సీఎంస్ కానీ లేదంటే ఎమ్మెల్యేస్ కానీ ఎవరైనా వచ్చినట్లయితే, మంత్రులు ఎవరైనా వచ్చినట్లయితే మనకి హెలీప్యాడ్ ఉంటుంది. సో ఈ హెలీప్యాడ్ మీద ల్యాండ్ అయ్యి చూసేసి వెళ్ళిపోతారు డ్యామ్ అనేది. సో ఇప్పుడు మనం హెలీప్యాడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదిగో
వచ్చేసాము హెలీప్యాడ్ దగ్గరికి. అయితే ఇవన్నీ క్వార్టర్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. అండ్ దిస్ ఈస్ ద హెలీప్యాడ్. సో హెలీప్యాడ్ అయితే వచ్చేసాము. శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అంటే పైన మనకి కొండ మీద ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి హెలీప్యాడ్. అండ్ దిస్ ఈజ్ మై బ్యాచ్. ఆతృతగా ఉన్నారండి, అంటే పోలవరం చూడాలి అనే ఒక ఆతృతగా అయితే ఉన్నారు. సో ఇది మనకు వచ్చేసి పోలవరం డ్యామ్ మొత్తం. టోటల్ మనకి 48 గేట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 48 గేట్స్ అండ్ ఈ డ్యామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు రైట్ సైడ్లో మీరు చూసుకుంటే ఒక పిరమిడ్ టైప్లో ఉందండి. సో ఈ పిరమిడ్ టైప్లో ఉన్నది వచ్చేసి మనకి కాపర్ డ్యామ్. సో అక్కడైతే మనకి బ్లాస్టింగ్ అయితే జరుగుతుంది. సో ఎల్లో అయితే లేదు. సో పైన నుంచి అయితే చూసుకున్నాము. సో ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూద్దాము, అంటే మనకి ఎలిఫ్యాట్ నుంచి అయితే చూసుకున్నాము. ఇది వచ్చేసి మొత్తం కసర్ మిల్ అండి, అంటే చిప్స్. మనకి ఏదైతే కంకర్ ఉంటుందో కంకర్ తయారు చేయడానికి ఒకటి ఒక ఫ్యాక్టరీనే ఇక్కడైతే అరేంజ్ చేశారు. అంటే మనకి ఏదైతే చిప్స్ కావాలో ఆ చిప్స్ సైజ్ ప్రకారం అయితే మాకు ఒక అంటే డ్యామ్కి చాలా మెటీరియల్ అవసరం అవుతుంది కాబట్టి ఒక ఫ్యాక్టరీనే ఇక్కడైతే రన్ చేస్తున్నారు. అండ్ రైట్ సైడ్కి తిరిగినట్టయితే మనకి డ్యామ్ అయితే వస్తుంది. సో దిస్ ఈస్ ద డ్యామ్. ఓకే, సో సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ సెక్యూరిటీ వాళ్ళు అయితే మన ఎలో చేయట్లేదు లోనకి. సో దిగైతే నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ డ్యామ్కి అయితే వచ్చేసాము. ఇది డ్యామ్ అండ్ ఈ ఫస్ట్ రూమ్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ రూమ్ వచ్చేసి మనకి కిందకి వెళ్ళడానికి అయితే యూజ్ చేస్తామండి. ఇది వచ్చేసి కింద ఒక రైలింగ్ ఉంటుంది. సో ఈ రైలింగ్ మీద నుంచి చూడడానికి అయితే మాత్రం కిందకి వెళ్ళాలి. అంటే ఆపోజిట్ అంటే డ్యామ్ మొత్తం గేట్స్ అన్నీ క్లియర్గా కనిపించడానికి అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు కింద పక్క ఒక రైలింగ్ ఉంది. అంటే పై పక్క మీరు నడిచే రైలింగ్ ఎలా ఉందో అలాగే కింద పక్క రైలింగ్ ఉంది. అక్కడికి వెళ్ళడానికి మాత్రమే ఫస్ట్కి ఒక రూమ్ అనేది అయితే ఉంది. సో మీరు చూడొచ్చు ఎంత పెద్ద కొండనైతే బ్లాస్టింగ్ చేసేసారనేది. ఇక్కడ 48 గేట్స్ 47-48 గేట్ల దగ్గర అయితే నేను ఉన్నాను. పెద్ద పెద్ద సిలిండర్స్ అయితే ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఒక 9 మీటర్స్ సిలిండర్స్ అయితే ఉన్నాయంటే ఓపెన్ చేస్తే దగ్గర దగ్గర 18 మీటర్స్ అంటే 18 మీటర్ల సిలిండర్ అయితే ఉంది. ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఇది 400-500 దాకా కూడా ఉంటుంది హైట్ వచ్చేసి. అంటే 500 ఫీట్స్ 400 ఫీట్స్ దాకా కూడా ఉంటుంది. కింద మీకు రైలింగ్ కూడా కనిపిస్తుంది. అండ్ గేట్ ఓపెన్ అవ్వడానికి పెద్ద పెద్ద హైడ్రాలిక్స్ అయితే పెట్టారు, హైడ్రాలిక్ పంప్స్ అయితే పెట్టారు. డ్యూటీ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కూడా వెళ్తూనే ఉన్నారు డ్యూటీకి కూడా. చూడొచ్చు 47-48 గేట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 46-45 గేట్. ఇది టోటల్ 48 గేట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చి హైడ్రాలిక్ పంప్. సో హైడ్రాలిక్ పంప్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది. సో దీన్ని కనుక మనం క్లోజ్ చేసినట్లయితే గేట్ అయితే మాత్రం ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఈ ట్రయల్స్ అయితే అయిపోయాయండి. మీకు ఆల్రెడీ ఒక ప్లేట్ లాగైతే కనిపిస్తుంది, అలాగే హైడ్రాలిక్ కూడా ఓపెన్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ డ్యామ్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఏదైతే హైడ్రాలిక్ సిలిండర్స్ ఉన్నాయో ఆ సిలిండర్స్లోకి ఆయిల్ పంపింగ్ చేసే మోటార్స్ ఇక్కడైతే ఉన్నాయి. మీకు కింద కనిపిస్తున్న నాజిల్ పైప్స్ ఏవైతే ఉన్నాయో ఈ నాజిల్ పైప్స్ అన్నీ కూడా దానికి సంబంధించినవే. కానీ ఏదైతే ఈ పెద్ద కొండ ఉందో ఈ కొండని బ్లాస్టింగ్ చేసి ఇంత పెద్ద డ్యామ్ కట్టాలంటే మాత్రం మామూలు విషయం కాదండి. చూడొచ్చు మీకు రైట్ సైడ్లో ఎంత పెద్ద కొండ ఉందో అలాగే లెఫ్ట్ సైడ్లో కూడా అలాగే ఎంత పెద్ద కొండ ఉందో కూడా మీకు కనిపిస్తుంది. ఇంత పెద్ద కొండని చేసేసి అలాగే
మనకి వాటర్ స్ట్రాక్ అనేది ఇటు పక్కకు రాకుండా అటు సైడ్ కాపర్ డ్యామ్ అయితే కట్టారు. సో ఈ కాపర్ డ్యామ్ కట్టేసి ఈ విధంగా అయితే కంప్లీట్ అయితే చేశారు. ఆల్మోస్ట్ 85% అయితే కంప్లీట్ అయిపోయిందండి. జస్ట్ కాపర్ డ్యామ్ అయితే మాత్రం మనకి కంప్లీట్ అవ్వలేదు. సో ఈ కాపర్ డ్యామ్ కోసం అయితే ఆపారు. అక్కడికి వెళ్ళి మీకు కాపర్ డ్యామ్ చూపించాలని నాకు కూడా ఉంది, అలాగే నేను కూడా చూడాలని చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. కానీ సో బ్లాస్టింగ్ అవుతుంది కాబట్టి అక్కడికైతే మాత్రం ఎల్లో అయితే చెయ్యట్లేదు. ఇంకా చిన్న చిన్న ఇన్కంప్లీటెడ్గా అయితే ఉన్నాయి. సో ఇన్కంప్లీటెడ్ అనేవి చిన్న చిన్నవి అయితే పెద్ద మేజర్ అయితే అవ్వవు. సో ఇది వచ్చేసి మనకి గేట్ ఏదైతే గేట్ రేడియస్గా అయితే ఉంది. సో మనకి హైడ్రాలిక్ మీకు కనిపిస్తుంది ఆల్రెడీ హైడ్రాలిక్ సిలిండర్. సో ఈ సిలిండర్ అనేది మనకి క్లోజ్ అయినట్టు అంటే ఇప్పుడైతే ఓపెన్లో ఉంది. సో ఈ సిలిండర్ కనుక క్లోజ్ అయినట్లయితే గేట్ మొత్తం కూడా మనకి పైకి అయితే లేస్తుంది. సో దీనికి పెద్ద పెద్ద క్లాంప్ సిట్స్ కూడా పెట్టారు. 18 మీటర్ సిలిండర్ అండి. నేను ఇంత పెద్ద సిలిండర్ చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం. నేను ఇలాంటి జాబ్స్ చేస్తాను కానీ ఇంత పెద్ద సిలిండర్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. అండ్ డ్యామ్ కూడా ఫస్ట్ టైం చూడడం. అంటే నార్జున్ సాగర్ డ్యామ్ ఇలాంటివన్నీ చూశాను కానీ ఎప్పుడు పైకి ఎక్కేసి ఇలా సిలిండర్స్ ఉండడం కానీ లేదంటే గేట్స్ ఎలా ఓపెన్ అవుతాయి అనేది అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ టైం ఒక డ్యామ్ అయితే ఎక్కేసి మీకు కూడా చూపిస్తున్నాను, అలాగే నేను కూడా చూస్తున్నాను. సో ఇది వచ్చేసి పైప్స్, అంటే మనకి ఏదైతే హైడ్రాలిక్ సిలిండర్స్ ఉన్నాయో సిలిండర్స్లోకి ఆయిల్ వెళ్ళడానికి అయితే ఈ పైప్స్ అండి. సో ఈ పైప్స్ అన్నీ కూడా వెళ్ళేసి మీకు అక్కడ బ్లాక్ కలర్లో ఒక పైప్ కనిపిస్తుంది. సో ఈ పైప్ ద్వారా ఆయిల్ పంపింగ్ అనేది చేసి సిలిండర్ అనేది లోనకి రావడమో బయటికి వెళ్ళడమో జరుగుతుంది. అండ్ టోటల్ మీరు చూసుకున్నట్టయితే 48 గేట్స్. సో ఈ విధంగా మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో కాపర్ డ్యామ్ ఒకటే మనకి బ్యాలెన్సింగ్ అయితే ఉందండి. మేము ఆల్మోస్ట్ 30 గేట్స్ దాకా అయితే వెళ్ళిపోయాము. అంటే 48 గేట్స్లో దగ్గరగా ఒక 25 గేట్స్ దాకా అయితే వెళ్ళాము. సో టోటల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదంతా మా బ్యాచ్. సో రిటర్న్ అయితే అవుతున్నాము. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఎవరైనా ఇంకా తెలుసుకోవాలనుకుంటే చూడొచ్చు, నేను నెక్స్ట్ వీడియోలో కూడా చాలా అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఎవరైతే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ. లైక్ అలాగే కామెంట్ కూడా చేయండి.